ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే మనిషి జీవన శైలి మారుతుందని అయ్యప్ప సొసైటీ సభ్యులు అర్చకులు ఉన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి పురోహితులు ప్రత్యేక పూజలు హోమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనుకున్న సమయానికల్లా అన్ని హంగులతో సుందరంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు అయ్యప్ప సొసైటీ సభ్యులు సూచించారు. మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ బుద్ధా జ్యోతి మహేందర్, మండల మాజీ వైస్ ఎంపీపీలు బుద్ధా వెంకటయ్య, సరిత, దయాకర్ రెడ్డి, అయ్యప్ప సొసైటీ సభ్యులు హరినాథ్ గుప్తా, వేణుగోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ గుప్తా, కొండల్ గుప్తా, పోషమైన నర్సింహులు, బుద్ధా రమేష్, బుద్ధా రాము, రంగయ్య గుప్తా, బాలరాజ్ గుప్తా సొసైటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కట్టడ పూజ చివరగా సమర్పణ మాత్రమే మిగిలింది. దానికి ముందు మనము ఇక్కడ ఎవరెవరైతే మంటపం మీద ఆవాహన చేసుకున్నామో అక్కడ ఎవరెవరైతే శిలారూపకంగా ప్రతిష్ఠ చేసుకోబోతున్నామో వాళ్ళందరికీ ఉద్దేశించి హవనం చేసిన తర్వాత ఆ గర్తమును మూసివేయడం జరుగుతుంది.